విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమి జరిగింది విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి మనందరం కూడా ముందుకొచ్చి ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్ ఉపాధి కల్పిస్తోంది. ఈ రోజు రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ముందుకాయ లాంటిది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ మనందరం తెలుగు వారి ఆత్మగౌరవం, మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నాకు రోజుల్లో ఎవ్వరూ కూడా హర్షించలేదు. ఆ రోజుల్లో ఆ కాలంలో 32 మంది ప్రాణత్యాగం చేసి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులకు రాజీనామా చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ని కట్టించుకోవడం జరిగింది. ఈరోజు అదే స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ జీవితాలు ఏమవుతుంది. విశాఖపట్నం లాంటి ప్రాంతానికి ఇలాంటి ఒక సమస్య వస్తుందని చెప్పి మనం ఏనాడు కూడా ఊహించలే. ఈరోజు విశాఖపట్నానికి గుండికాయ స్టీల్ ప్లాంట్, ఆనాడు ఎంతో మంది ప్రాణత్యాగం వలన, వారి యొక్క పోరాట పటిమ వలన, గొప్ప సంకల్పం వలన ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి కూడా దిగొచ్చి దాని యొక్క శంకుస్థాపన చేసిన పరిస్థితులు మనం అందరం కూడా గమనించాలి. ఎంతో మంది ప్రాణత్యాగం వలన, రైతుల యొక్క త్యాగం వల్ల ఈ రోజున స్టీల్ ప్లాంట్ ని ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈరోజు అలాంటి ఒక స్టీల్ ప్లాంట్ పైన మన A1A2 జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి యొక్క కన్ను పడ్డది. వాళ్ళు పాస్కోతోటి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఈరోజు ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతూ ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన పైనే మీ యొక్క ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రికి ఇవేమీ తెలియదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున ఏదైతే ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉందో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కర్త కర్మ క్రియ ఏదైతే A1A2 ఉన్న జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిదే బాధ్యత. ఈరోజు దొంగలైన A1A2 దొంగ దొంగ అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈరోజు మా యొక్క విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, మాజీ శాసనసభ్యులు చేసిన ఒక ఆమరణ నిరాహార దీక్ష ఒక కార్యక్రమం వల్ల ఈరోజు ఉద్యమానికి ఒక ఊపిరి ఇవ్వడం జరిగింది. మరి ఆయన యొక్క కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో ఆ యొక్క దీక్షను భగ్నం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే ఒక కార్యక్రమం దీక్ష భగ్నం చేయడం జరిగింది. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఏదైతే కార్యక్రమం చేస్తా ఉన్నామో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికే కదా ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? ముఖ్యమంత్రిగా నిన్న నువ్వు వచ్చావు విశాఖపట్నం, ఎక్కడైనా ఒక హామీ ఇచ్చావా? దీనికి కారణమైన నరేంద్ర మోడీ పైన మాట్లాడావా? ఎక్కడా లేదే. ఈరోజు మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ నాయకులు ఉంటారు అదే పని మీరు తొడగొడతారు. మా నాయకుడు మాట తప్పడు మరవ తెప్పడు అని. అదే నిజమైతే నీ 28 మందితోటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసి నరేంద్ర మోడీ గారికి అల్టిమేటం ఇవి, మీరు గాని ఏదైతే ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారో మా ఎంపీలు రాజీనామా చేశారు, ఆ యొక్క కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పే దమ్ము మీకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. భయపెంచి ఈరోజు A2 ఆయన ర్యాలీ చేస్తా ఉంటారు, విశాఖపట్నంలో ర్యాలీ చేస్తారట ఆయన. దేనికోసం ర్యాలీ? మీకు గాని సిగ్గుంటే వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ర్యాలీ చేయండి. మేము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం
ఢిల్లీ వీధుల్లో మేము చేసాం, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా చేసాం. ఆ దమ్ము మీకు ఉందా అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరొక్క చీకటి ఒప్పందాలు అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు విశాఖపట్నానికి ఆ దుస్థితి రావాల్సిన అవసరం లేదు. ఇది మన రాష్ట్ర సంపద. ఈ రోజు రాష్ట్ర ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఇది ఒక మన రాష్ట్ర సంపద, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడైన ప్రతి ఒక్కడి పైన ఉందని విషయం గమనించి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మా ఉద్యమాలు మొదలు పెట్టాం, తీవ్రత పెంచుతాం. ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు అందరితో కూడా కార్యక్రమం చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి గాని సిగ్గు ఉంటే అన్ని పార్టీల్ని కలుపుకొని కేంద్రం పైన పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.